Hi everyone, this is Radhika, working as lecturer in Sasiaraddy College for Women Vatluru. In this video session, I would like to discuss about the topic different kinds of feeds in ornamental fishery cluster paper for 6th sem BSc fishery students. Flakes. Most people, especially beginners, choose to feed their fish flakes since they are available in any store around the world and most fish can live happily on this food. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఫ్లేక్స్ని ఫుడ్ కింద ఫీడ్ కింద కన్సిడర్ చేస్తారు. వాళ్ళ యొక్క ఫిషెస్కి ఫీడ్ కింద ఫ్లేక్స్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ ఫ్లేక్స్ అనేవి జనరల్గా ఏ స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే ఈ ఫ్లేక్స్ని ఫిషెస్కి ఫీడ్ కింద ప్రొవైడ్ చేసామో ఆ ఫిషెస్ అనేవి హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తాయి. కాబట్టి జనరల్గా చాలామంది ఫిషెస్కి ఫీడ్ కింద ఫ్లేక్స్ని చూస్ చేసుకుంటారు. ఎందుకని అంట, ఈ ఫ్లేక్స్ అనేవి మనకి ఏ స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే మనం ఫ్లేక్స్ని ఫిషెస్కి ఫీడ్ కింద ప్రొవైడ్ చేస్తామో అప్పుడు ఆ ఫిషెస్ అనేవి హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్, ద ఫ్లేక్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఫిష్, స్క్విడ్ అండ్ ప్లాంట్స్ అండ్ ఆర్ ఫార్టిఫైడ్ విత్ విటమిన్స్ అండ్ మినరల్స్ టు కీప్ ద ఫిష్ హ్యాపీ అండ్ హెల్దీ. జనరల్గా ఈ ఫ్లేక్స్ అనేవి దేంతో మేడ పని అంటున్నారు, ఎక్కడ ద ఫ్లేక్స్ ఆర్ మేడ్ ఫ్రమ్, జనరల్గా ఫ్లేక్స్ అనేవి వేటి నుంచి మేడ్ చేశారు అంటే ఫిష్ నుంచి, స్క్విడ్ నుంచి, ప్లాంట్స్ నుంచి, అండ్ వీటి నుంచి ఈ ఫ్లేక్స్ అనేవి మేడ్ చేశారన్నమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ వీటికి విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా యాడప్ చేశారన్నమాట. ఎందుకని, ఫిష్ అనేది హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి. నెక్స్ట్, ఇఫ్ యువర్ ఫిష్ ఈట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్, దీస్ మైట్ మే బి ద రైట్ చాయిస్ బట్ ఎన్ష్యూర్ టు ఓన్లీ గివ్ దెమ్ ద క్వాంటిటీ ఆఫ్ ఫ్లేక్స్ దే విల్ ఈచ్ ఫర్ ఎ మీల్. జనరల్గా మనం ఫిషెస్ అనేవి, కొన్ని ఫిషెస్ అనేవి సర్ఫేస్ మీద ఫీడ్ అవుతాయి. ఆ సర్ఫేస్ మీద ఫీడ్ అయినప్పుడు ఏవైతే ఫిషెస్ అనేవి సర్ఫేస్ ఫీడర్స్ అనుకోండి, అలాంటి ఫిషెస్కి మనం ఫ్లేక్స్ని ప్రొవైడ్ చేయడం అనేది రైట్ చాయిస్ అంటున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం ఇచ్చే ఫీడ్ అనేది ఫీడ్ యొక్క క్వాంటిటీని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎంత క్వాంటిటీ పడితే అంత క్వాంటిటీని మనం ప్రొవైడ్ చేయకూడదు అన్నమాట. ఎంత క్వాంటిటీలో ఇవ్వాలో అంతే క్వాంటిటీని మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో మనం ఫీడ్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ ద ఫ్లేక్స్ రీచ్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ దే విల్ టర్న్ ఇన్ టు వేస్ట్ అండ్ కెన్ డిస్ట్రాయ్ ద కెమికల్ బ్యాలెన్స్ ఆఫ్ ద వాటర్. ఎప్పుడైతే ఈ ఫ్లేక్స్ అనేవి బాటమ్ యాక్వేరియం యొక్క బాటమ్కి రీచ్ అయినో ఆటోమేటిక్గా ఏమవుతాయి, వేస్ట్ కింద టర్న్ అప్ అయిపోయి ఈ వాటర్ యొక్క కెమికల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తాయన్నమాట. జనరల్గా ఫ్లేక్స్ అంటే ఏంటి, ఇవి ఫిషెస్కి ఇచ్చే ఒక టైప్ ఆఫ్ ఫీడ్ అన్నమాట. చాలామంది ఫిషెస్కి ఫీడ్ కింద ఫ్లేక్స్ చూస్ చేసుకుంటారు. ఎందుకని అంటే జనరల్గా ఏ స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే ఫిషెస్కి ఫ్లేక్స్ని మనం ఫీడ్ కింద ప్రొవైడ్ చేస్తామో అవి హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తాయన్నమాట. ఈ ఫ్లేక్స్ అనేవి ఎక్కడి నుంచి, దేని నుంచి మేడ్ చేస్తున్నారు, ఫిష్ నుంచి, స్క్విడ్ నుంచి, ప్లాంట్స్ నుంచి. అండ్ యాజ్ వెల్ యాజ్ సర్టెన్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా యాడప్ చేస్తున్నారన్నమాట ఫిష్ అనేది హెల్దీగా ఉండడానికి. అండ్ ఏవైతే ఫిషెస్ అనేవి సర్ఫేస్ వాటర్ యొక్క సర్ఫేస్ మీద ఫీడ్ అవుతాయో, సర్ఫేస్ ఫీడర్స్ ఉంటాయో, కొన్ని ఫిషెస్ అనేవి సర్ఫేస్ మీద ఫీడ్ చేస్తాయి కదా, అలాంటి ఫిషెస్కి ఈ ఫ్లేక్స్ని ఇవ్వడం అనేది రైట్ మాట. అలాంటి ఫిషెస్కి ఈ ఫ్లేక్స్ని ఫీడ్ కింద ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం ఫిషెస్కి ఫ్లేక్స్ని ఎంత క్వాంటిటీలో ఇవ్వాలో అంతే క్వాంటిటీని మెయింటైన్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్లో ఇస్తూ ఉండాలి. ప్రతి హాఫ్ అన్ అవర్కి ప్రతి, అంటే టైం ఏమి మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారుగా ఎప్పుడు పడితే అప్పుడు మనం ఈ ఫ్లేక్స్ని ఫీడ్ కింద ఇవ్వకూడదు. అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీని కూడా మెయింటైన్ చేస్తూ ఇవ్వాలన్నమాట. జనరల్గా ఈ ఫ్లేక్స్ అనేవి ఏమవుతాయి అంటే ఆక్వేరియం ఒక బాటమ్కి రీచ్ అయిపోయి అవి వేస్ట్ కింద టర్న్ అయిపోయి అవి వాటర్ యొక్క కెమికల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేసేస్తాయి. సో మన క్వాంటిటీని మెయింటైన్ చేస్తూ ఇచ్చామనుకోండి ఆ ఫిషెస్ అనేవి ఆ ఫీడ్ని తీసేసుకుంటే సో ఎక్స్ట్రాగా ఏమి ఉండదు, బాటమ్కి ఏమీ రీచ్ అవ్వవు, వాటర్ యొక్క కెమికల్ బ్యాలెన్స్ అనేది ఏమి డిస్టర్బ్ అవ్వదు. ఎప్పుడైతే మన క్వాంటిటీని మెయింటైన్ చేయకుండా ఇస్తున్నామో ఆటోమేటిక్గా ఫిషెస్ అనేది తిన్నామరికి తిని మిగతా అంతా ఏమైపోద్ది, బాటమ్కి రీచ్ అయిపోద్ది. బాటమ్కి రీచ్ అయిపోయిన తర్వాత అది వేస్ట్ కింద కన్వర్ట్ అయిపోయి వాటర్ యొక్క బ్యాలెన్స్ని డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవేంటి, ఇందాక మనం ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్నాం ఇక్కడ ఫ్లేక్స్, ఇక్కడ
ఇఫ్ యువర్ ఫిష్ ఈట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ నథింగ్ బట్ వాటిని మనం ఏమంటాము సర్ఫేస్ ఫీడర్స్ అంటాం అన్నమాట. ఇక్కడ మనం చూడండి సర్ఫేస్ ఫీడర్స్, మిడ్ రేంజ్ ఫీడర్స్, బాటమ్ ఫీడర్స్ అన్నమాట. సర్ఫేస్ ఫీడర్స్ అంటే ఏంటంటే ఈ ఫిషెస్ అనేవి వాటర్ యొక్క సర్ఫేస్ మీద ఫీడ్ అవుతాయి అన్నమాట. మిడ్ రేంజ్ ఫీడర్స్ అంటే అంటే మిడిల్ ఆఫ్ ద ట్యాంక్లో, ట్యాంక్ యొక్క మిడిల్లో ఈ ఫిషెస్ అనేవి ఫీడ్ అవుతాయి. బాటమ్ ఫీడర్స్ అంటే కింద ఫీడింగ్ చూపిస్తాయి అన్నమాట. ఈ సర్ఫేస్ ఫీడర్స్ యొక్క మౌత్ అనేది ఎలా ఉంటుంది, అప్ టర్న్గా ఉంటుంది, ఎందుకని ఫుడ్ని క్యాచ్ చేయడానికి. వేర్ యాజ్ మిడ్ రేంజ్ యొక్క ఫీడర్స్ యొక్క మౌత్ అనేది స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. ఎందుకని ఈ ఫీడ్ అనేది పై నుంచి ఇలా ఇలా కింద పడుతుంది కదా వాటర్ ద్వారా, అవి క్యాచ్ చేయడానికి ఈ మిడ్ రేంజ్ యొక్క ఫీడర్స్ యొక్క ఫిష్, మిడ్ రేంజ్ ఫీడర్స్ యొక్క మౌత్ అనేది ఎలా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. వెరాస్ బాటమ్ ఫీడర్స్ యొక్క మౌత్ అంటే ఇక్కడ ఫీడ్ అనేది కింద ఉంది కదా, సో బాటమ్ ఫీడర్స్ యొక్క మౌత్ అనేది డౌన్వర్డ్గా ఉంటుంది. ఇక జనరల్గా సర్ఫేస్ ఫీడర్స్ యొక్క ఫిష్, సారీ సర్ఫేస్ ఫీడర్స్ యొక్క మౌత్ అనేది ఎలా ఉంటుంది, అప్వర్డ్గా ఉంటుంది. ఎందుకు ఇలా పైకి ఎత్తి తినాలి కదా, అందుకని మౌత్ అనేది అప్వర్డ్గా ఉంటుంది. వేర్ యాజ్ మిడ్ రేంజ్ ఫీడర్స్ యొక్క మౌత్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. ఎందుకు ఇలా ఫుడ్ అనేది ఇలా వాటర్ ద్వారా పడద్దుగా ఇలా స్ట్రైట్కి వెళ్తుంది. వేర్ యాజ్ బాటమ్ ఫీడర్స్ యొక్క మౌత్ అండ్ డౌన్ టర్న్ అయి ఉంటుంది, కింద ఉన్న ఫీడ్ని క్యాచ్ చేయాలి కాబట్టి మౌత్ డౌన్ టర్న్గా ఉంది. వేరే సర్ఫేస్ ఫీడర్స్ యొక్క మౌత్ అనేది అప్ టర్న్గా ఉంది, ఎందుకు పైన ఉన్న ఫుడ్ని క్యాచ్ చేయాలి కాబట్టి. ఇలా నెక్స్ట్ క్రిప్స్. క్రిప్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ సేమ్ ఇంగ్రీడియంట్స్ యాజ్ ఫ్లేక్స్. ఫ్లేక్స్ ఎలా మేడప్ అయినా క్రిప్స్ కూడా అలాగే మేడప్ అవుతాయి, కాకపోతే ఇవేంటంటే స్మాలర్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఫిష్ కెన్ ఈట్ ద క్రిప్స్ మోర్ ఈజీలీ దాన్ ద ఫ్లేక్స్. ఫిషెస్ అనేవి క్రిప్స్ని ఈజీగా తినగలం అన్నమాట కంపేర్ టు ద ఫ్లేక్స్. ఇన్ ద లాంగ్ టర్మ్ క్రిప్స్ విల్ ఆల్సో రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ వేస్ట్ లెఫ్ట్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ అండ్ యూ విల్ నాట్ నీడ్ ఏ స్ట్రాంగ్ ఫిల్టరేషన్ సిస్టమ్ టు క్లీన్ ద వాటర్. ఈ క్రిప్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆక్వేరియం యొక్క బాటంలో ఉన్న వేస్ట్ని రెడ్యూస్ చేస్తాయన్నమాట. సో మనం ట్యాంక్ని క్లీన్ చేయడానికి అంత స్ట్రాంగ్ ఫిల్టరేషన్ అనేది అవసరం లేదు అని అంటున్నారు. నెక్స్ట్ కన్సిడర్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇఫ్ యూ హ్యావ్ పిక్కీ ఫిష్ దట్ నెవర్ ఫినిష్ దర్ మీల్ ఆర్ ఇఫ్ యువర్ ఫిష్ ఆర్ స్మాల్ అండ్ హ్యావ్ ట్రబుల్ బైటింగ్ ద ఫ్లేక్స్. జనరల్గా క్రిప్స్ని ఫీడ్ కింద ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే, ఫిషెస్కి ఫీడ్ కింద ఎప్పుడు చూస్ చేసుకుంటామంటే, ఎప్పుడైతే పిక్కీ ఫిష్ అంటే నథింగ్ బట్ ఏవైతే కొన్ని ఫిషెస్ అనేవి వాటి మీల్ని విత్ ఇన్ సర్టెన్ టైంలో తినలేవన్నమాట, అలాంటి ఫిషెస్ ఉన్నప్పుడు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏవైతే ఫిషెస్ అనేవి చిన్నగా ఉండి అవి ఫ్లేక్స్ని బైట్ చేయలేని కండిషన్స్లో, అలాంటి కండిషన్స్లో మాత్రమే మనం క్రిప్స్ని ఫీడ్ కింద తీసుకుంటాం అన్నమాట. ఇట్ మే ఆల్సో బీన్ ఆల్టర్నేటివ్ ఫర్ బేబీ ఫిష్. బేబీ ఫిష్కు ఆల్టర్నేటివ్ ఫుడ్గా క్రిప్స్ని ఇవ్వచ్చు, కానీ అక్కడ కండిషన్ ఉంది ఏంటంటే ఎస్పెషలీ దోస్ హూ డు నాట్ హ్యావ్ స్ట్రిక్ట్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. మనం ఈ క్రిస్ప్ని బేబీ ఫిష్కి ఆల్టర్నేటివ్ ఫుడ్ కింద ఇవ్వచ్చు. ఇట్ మైట్ ఆల్సో బి ఆల్టర్నేటివ్ ఫర్ బేబీ ఫిష్. బేబీ ఫిష్ కూడా క్రిప్స్ని ప్రొవైడ్ చేయొచ్చు, కానీ కండిషన్ ఏంటంటే ఏ బేబీ ఫిష్కి అయితే స్ట్రిక్ట్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అవసరం లేదో అలాంటి వాటిని మాత్రం మనం క్రిప్స్ని ప్రొవైడ్ చేస్తాము. క్రిప్స్ అంటే జనరల్గా ఫ్లేక్స్ ఎలా మేడ్ అవుతున్నాయో క్రిప్స్కు అలాగే మేడ్ అవుతాయి, కానీ ఇవి చిన్నగా ఉంటాయి. ఫిషెస్ అనేవి క్రిప్స్ని ఈజీగా తినగలవు కంపేర్ టు ద ఫ్లేక్స్. ఇవి ఏం చేస్తాయంటే ఆక్వేరియం యొక్క బాటంలో ఉన్న వేస్ట్ని రెడ్యూస్ చేస్తాయి, సో మన స్ట్రాంగ్ ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది అవసరం ఉండదు. నెక్స్ట్ మనం ఇవి ఏ కండిషన్స్లో ఫిషెస్కి ఫీడ్గా క్రిప్స్ని యూజ్ చేస్తామంటే, ఏ ఫిషెస్ అయితే చిన్నగా ఉన్నాయో అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లేక్స్ని బైట్ చేయడానికి అన్ఈజీగా ఫీల్ అవుతున్నాయో అప్పుడు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్వేరియంలో ఒకవేళ పిక్కీ ఫిష్ అనేది ఉంటే ఆ కండిషన్స్లో మనం ఫిషెస్కి క్రిప్స్ని కింద ఫీడ్గా ఇస్తామన్నమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ బేబీ ఫిషెస్ కూడా ఇస్తాము. కండిషన్ అప్లై ఏంటంటే అక్కడ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్, ఏ బేబీ ఫిష్కి అయితే న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఏమీ లేవో అలాంటి ఫిషెస్ మాత్రమే ఈ క్రిప్స్ మనం ఇస్తామన్నమాట. నెక్స్ట్ గ్రాన్యూల్స్. ఇఫ్ యువర్ ఫిష్ ఈట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ యూ షుడ్ డెఫినెట్లీ చూస్ గ్రాన్యూల్స్. ఒకవేళ ఫిష్ అనేది బాటమ్ నుంచి ఇదిగోండి బాటమ్ ఫీడర్స్ అనుకోండి, అప్పుడు మనం ఏం చూస్ చేసుకుంటాం, గ్రాన్యూల్స్ని చూస్ చేసుకుంటాం అన్నమాట. దే సింక్ ఇమీడియట్లీ. గ్రాన్యూల్స్ అనేవి ఈజీగా మునిగిపోతాయి, త్వరగా మునిగిపోతాయి అన్నమాట. సో ఫిష్ దట్ స్విమ్ ఇన్ ద మిడిల్ ఆర్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ కెన్ నీడ్ దెమ్ ఈజీలీ. ఈ గ్రాన్యూల్స్ అనేవి త్వరగా మునిగిపోతాయి కాబట్టి ఏ ఫిషెస్ అయితే ట్యాంక్ యొక్క మిడిల్లో కానీ ట్యాంక్ బాటంలో కానీ ఫీడింగ్ చేస్తాయో అవి ఈజీగా గ్రాన్యూల్స్ని ఫీడ్ చేయగలం అన్నమాట. దే హ్యావ్ ఏ స్లైట్లీ డిఫరెంట్ ఫార్ములా కంపేర్ టు ద ఫ్లేక్స్. గ్రాన్యూల్స్
అనేది ఒకలా ఉంటా ఒకలా మెడపోతే అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లేక్స్ అనేవి ఒకలా మెలిపోతే ఈ రెండింటి మధ్య స్లైట్ డిఫరెన్స్ ఉంది అంటున్నారు. గ్రాన్యుల్స్ అనేవి జనరల్గా ఏవైతే ఫిషెస్ అనేవి బాటమ్ ఫీడర్స్ ఉంటారో నథింగ్ బాటమ్ ఫీడింగ్ ఫిషెస్ ఉంటాయో వాటికి గ్రాన్యుల్స్ మనం యూజ్ చేస్తామన్నమాట. ఇవి గ్రాన్యుల్స్ అనేవి ఈజీగా మునిగిపోతాయి, త్వరగా మునిగిపోతాయి. సో ఏవైతే ఫిషెస్ అనేవి మిడిల్లో కానీ బాటమ్ ఆఫ్ ద ట్యాంక్లో స్విమ్ చేస్తున్నాయో అవి ఈజీగా ఈ గ్రాన్యుల్స్ని తినేస్తాయన్నమాట. ఫ్లేక్స్తో కంపేర్ చేస్తే ఈ గ్రాన్యుల్స్ మేడ్ అప్ అనేది ఫార్ములా అనేది స్లైట్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ పెల్లెట్స్. బిగ్ ఫిష్ నీడ్ బిగ్గర్ ఫుడ్ విత్ ఎ బెటర్ న్యూట్రిషనల్ వాల్యూ, విచ్ ఈజ్ వై మోస్ట్ పీపుల్ చూస్ పెల్లెట్స్ యాజ్ దేర్ ప్రైమరీ ఫుడ్. జనరల్గా పెద్ద పెద్ద ఫిషెస్కి ఫీడ్లో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండాలి కదా. సో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండాలని చాలామంది పెద్ద ఫిషెస్కి ఫీడ్ కింద పెల్లెట్స్ని కన్సిడర్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే పెల్లెట్స్లో కూడా ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూ ఉంది కాబట్టి పెల్లెట్స్ని చూస్ చేసుకుంటారు. నెక్స్ట్, ద పెల్లెట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఎ పేస్ట్ కట్ ఇన్ టు స్మాల్ పీసెస్ అండ్ దెన్ డ్రైడ్. ఈ పెల్లెట్స్ అనేవి పేస్ట్ నుంచి మేడ్ చేస్తారు, అవి స్మాల్ పీసెస్ కింద కట్ చేసి వాటిని డ్రై చేస్తారు అన్నమాట. ఇట్ ఈస్ ఫార్టిఫైడ్ విత్ వేరియస్ న్యూట్రిషన్ సబ్స్టెన్స్ ఫర్ ఫిష్ టు హ్యావ్ ఇనఫ్ ఎనర్జీ అండ్ న్యూట్రియన్స్. వీటి కూడా వేరియస్ న్యూట్రియన్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఎందుకని ఫిషెస్కి సర్టెన్ ఇనఫ్ ఎనర్జీ అనేది కావాలి అండ్ యాజ్ వెల్ న్యూట్రియన్స్ అనేవి కావాలి కాబట్టి. దే ఆర్ ఈజీలీ డైజెస్టబుల్, సమ్ స్మాల్ ఫిష్ లైక్ బీటల్స్ కెన్ ఈట్ దమ్. ఇవి జనరల్గా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. సో స్మాల్ ఫిష్ లైక్ బీటాస్ కూడా ఇవి తినగలం అన్నమాట, బీటా ఫిష్ కూడా తినగలం. సమ్ టైప్స్ విల్ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ వైల్ అదర్స్ విల్ సింక్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ. జనరల్గా కొన్ని పెల్లెట్స్ ఒక టైప్స్ ఉన్నాయి. ఏంటి అవి? కొన్ని ఏమో వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతాయి, కొన్ని ఏమో ఆల్మోస్ట్ మునిగిపోతాయి అన్నమాట. సో ఇట్ ఈస్ ఎంటైర్లీ అప్ టు యూ టు డిసైడ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ ట్యాంక్. జనరల్గా మనమే డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఫ్లోటింగ్ టైప్ పెల్లెట్స్ చూస్ చేసుకోవాలి, లేకపోతే కంప్లీట్గా మునిగిపోయిన పెల్లెట్స్ని చూస్ చేసుకోవాలి అనేది మన అది మనం డిసైడ్ అవ్వాలి. పెల్లెట్స్ అంటే ఏంటంటే జనరల్గా పెద్ద పెద్ద ఫిషెస్కి ఫీడ్ ఇచ్చేటప్పుడు ఆ ఫీడ్లో న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి బాగా ఉండాలి. సో పెద్ద ఫిషెస్కి ఫీడ్ ఇచ్చే వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారంటే పెల్లెట్స్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే పెల్లెట్స్లో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఇవి జనరల్గా పేస్ట్ నుంచి ప్రిపేర్ చేస్తారు, ఆ పేస్ట్ని స్మాల్ పీస్ కింద కట్ చేసి డ్రైడ్ చేస్తారు. జనరల్గా వీటి న్యూట్రిషనల్ సబ్స్టెన్స్ కూడా యాడ్ చేస్తారు, ఎందుకంటే ఫిష్కి ఇనఫ్ ఎనర్జీ అండ్ న్యూట్రియన్స్ కావాలి కాబట్టి. ఇవి పెల్లెట్స్ అనేవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. స్మాల్ ఫిష్, ఈవెన్ స్మాల్ ఫిష్ లైక్ బీటాస్ కూడా తినగలదన్నమాట. ఇవి జనరల్గా టూ టైప్స్ ఉంటాయి. ఒకటేమో సర్ఫేస్ మీద ఫ్లోట్ అయ్యే పెల్లెట్స్, ఇంకోటేమో కంప్లీట్గా మునిగిపోయేది. ఆ ఏ టైప్ కావాలో మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డిస్క్స్. డిస్క్స్ ఆర్ మేడ్ టు సింక్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ప్రిఫర్డ్ ఫర్ క్యాట్ ఫిష్ ఆర్ ఆల్గే ఈటర్స్. జనరల్గా డిస్క్ అనేవి మునిగిపోయి ఉంటాయి. ఇవి జనరల్గా వేటికి ప్రిఫర్ చేస్తారంటే ఎక్కువ క్యాట్ ఫిష్కి అండ్ ఆల్గేటర్స్కి ఇవి ప్రిఫర్ చేస్తారు. దే ఆర్ మేడ్ ఎంటైర్లీ ఫ్రమ్ ప్లాంట్స్, ఆల్ దో సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ యాడెడ్ విటమిన్స్ ఫర్ ఎక్స్ట్రా ఎనర్జీ. ఇవి జనరల్గా ప్లాంట్స్ నుంచి ప్రిపేర్ చేసినవి. ఒక్కోసారి ఏంటంటే విటమిన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఎక్స్ట్రా ఎనర్జీ కోసం. దే ఆర్ సూటబుల్ ఫర్ ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ ఫిష్. ఫ్రెష్ వాటర్ ఫిష్కి సాల్ట్ వాటర్ ఫిష్కి ఇవి మోస్ట్ సూటబుల్ అన్నమాట డిస్క్ అనేవి. నెక్స్ట్, ఫ్రోజన్ డ్రైడ్ ఫుడ్. If your fish require natural food, you can turn to frozen fish, shrimp or worms. నేచురల్ ఫుడ్ని మనం ఇవ్వాలనుకుంటున్నాం కొన్ని ఫిషెస్కి, మనం ఫ్రోజన్ ఫిష్ కానీ లేకపోతే షిమ్ కానీ వామ్స్ కానీ ఇస్తామన్నమాట. దే కెన్ బి కెప్ట్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ కెన్ బి యూజ్డ్ ఓవర్ టైమ్. ఇవి కొంత టైం లాంగ్ పీరియడ్ కొంత టైం అలా ఉంచేసిన తర్వాత యూజ్ చేస్తామన్నమాట. ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఈస్ దే లూజ్ విటమిన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రీజింగ్. ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్లో కొంత టైం మనం అలా వదిలేసి ఉంచుతున్నాం కదా, ఉంచేసిన తర్వాత మనం యూజ్ చేస్తున్నాం. సో ఈ ఫ్రీజింగ్ టైంలో మనం ఏమవుతుంది, విటమిన్స్ అనేవి లాస్ అవుతున్నాయి అన్నమాట. సో యూ మైట్ హ్యావ్ టు సప్లిమెంట్ విత్ సంథింగ్ ఎల్స్ ఎవ్రీ వన్స్ ఇన్ యర్ వైల్. సో ఈ లాస్ అవుతున్న విటమిన్స్ మనం ఇప్పుడు సప్లిమెంట్ ఇస్తూ ఉండాలి, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలన్నమాట ఆ లాస్ అయిన విటమిన్స్ అని. నెక్స్ట్, లైవ్ ఫుడ్. ఫర్ హంటర్స్, లార్జర్ ఫిష్ ఆర్ వెరీ యాక్టివ్ వన్స్, లైవ్ ఫుడ్ ఇస్ ద బెస్ట్. హంటర్స్ కానీ లేకపోతే లార్జ్ ఫిషెస్ కానీ యాక్టివ్గా ఉన్న వాటికి మనం లైవ్ ఫుడ్ అనేది బెస్ట్ అన్నమాట. ఆల్సో ఇట్ ఈస్ రికమెండెడ్ టు ఫీడ్ యువర్ ఫిష్ విత్ లైవ్ ఫుడ్ వెన్ యు ఆర్ ట్రయింగ్ టు బ్రీడ్ దెమ్. జనరల్గా ఈ లైవ్ ఫుడ్ని ఎప్పుడు ప్రిఫర్ చేస్తామంటే జ్యూరింగ్ బ్రీడింగ్ టైం, అప్పుడు బ్రీడ్ చేస్తున్నప్పుడు కూడా ఈ లైవ్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయాలి అంటున్నారు, ప్రిఫర్ చేయడం బెస్ట్ అంటున్నారు. ఈ విల్ ఆల్సో ఫీడ్ ద బేబీస్ విత్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఫర్ ద ఫస్ట్ వీక్స్ ఆఫ్ లైఫ్. జనరల్గా ఈ లైఫ్ ఫుడ్ అనేది బ్రీడ్ చేసే టైంలోనూ అండ్ యాజ్ వెల్ యాజ్ బేబీస్ యొక్క ఫస్ట్ వీక్లోనూ ఈ లైఫ్ ఫుడ్ అనేది ఇవ్వడం బెస్ట్ అన్నమాట. ఇన్ జనరల్ ద బెస్ట్ లైఫ్ ఫుడ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి బ్లాక్ వామ్స్, డాఫ్నియా, గోస్ట్రీమ్, సైక్లోప్స్ అండ్
కోపీ పాట్స్ జనరల్గా లైఫ్ ఫుడ్స్ అంటే ఏంటి అంటే లైఫ్ ఫుడ్స్ మన వేటిన లైఫ్ ఫుడ్స్ అంటామంటే బ్లాక్ వామ్స్ కానీ డాఫ్నియా కానీ గోస్ట్ శ్రింప్ కానీ సైక్లోప్స్ కానీ కోపీ పాట్స్ని మనం లైఫ్ ఫుడ్స్ అంటామాట. వెన్ యూ చూస్ ఎ టైప్ ఆఫ్ లైఫ్ ఫిష్ ఫర్ యువర్ ట్యాంక్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద సైజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హౌ ఈజీ ఇట్ ఈస్ ఫర్ యూ టు అప్టైన్ అండ్ మెయింటైన్ ద లైఫ్ ఫుడ్. జనరల్గా మనం లైఫ్ ఫిష్ని మన ట్యాంక్ చూస్ చేసుకుంటే కనుక మనం కొన్ని పాయింట్స్ని మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంటే వాటి యొక్క సైజు, మనం ఈజీగా వాటిని అప్టైన్ చేయగలమా లేకపోతే మెయింటైన్ చేయగలమా, ఈ కండిషన్స్ అన్నీ మన మైండ్లో పెట్టుకొని అప్పుడే మాత్రం మన లైఫ్ ఫిష్ మన ట్యాంక్కి చూస్ చేసుకోవాలి. లైఫ్ ఫుడ్ అంటే ఏంటి అంటున్నారు, హంటర్స్కి, లార్జ్ ఫిష్కి, యాక్టివ్ వన్స్కి ఉన్న వాటికి లైఫ్ ఫుడ్ని మనం ప్రిఫర్ చేస్తాం, అది బెస్ట్ అన్నమాట. మన జనరల్గా లైఫ్ ఫుడ్ని మనం ఎప్పుడైతే ఎప్పుడు రికమెండ్ చేస్తారంటే డ్యూరింగ్ బ్రీడింగ్ టైంలో కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ బేబీస్ యొక్క ఫస్ట్ ఫ్యూ వీక్స్లో కూడా దీన్ని ప్రిఫర్ చేస్తారు ఈ లైఫ్ ఫుడ్ని. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి లైఫ్ ఫుడ్ అంటే వేటిని లైఫ్ ఫుడ్ కింద కన్సిడర్ చేస్తాము, బ్లాక్ వామ్స్ని, డాఫ్నియాని, గోస్ట్ స్ట్రింప్ని, సైక్లోప్స్ని, కోపీ పాట్స్ని, వీటిలన్నింటినీ మనం లైఫ్ ఫుడ్కి కనుక కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే మనం లైఫ్ ఫిష్ని మన ట్యాంక్కి చూస్ చేసుకున్నామో మనకు కొన్ని పాయింట్స్ అనేవి మైండ్లో పెట్టుకోవాలి. ఏంటి వాటి యొక్క సైజ్ని కానీ మనం మెయింటైన్ చేయగలమా ఈ లైఫ్ ఫుడ్ని, లేకపోతే వాటిని అప్టైన్ ఈజీగా అప్టైన్ చేయగలమా, ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకునే మనం లైఫ్ ఫిష్ని మన ట్యాంక్కి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లేస్మెంట్ ఆఫ్ ద మౌత్ అంటే ఫిష్ మౌత్ అనేది ఎలా ప్లేస్ అయి ఉందనేది ఇక్కడ. నెక్స్ట్ జోన్ ఆఫ్ ఫీడింగ్ అంటే ఫిషెస్ అనేవి ఏ ఏరియాస్లో ఫీడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఫ్రమ్ ద ఫుడ్ అంటే ఫీడింగ్ టైప్స్ మాట ఇవి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫిష్ యొక్క మౌత్ అనేది అప్పర్గా ఉంది. ఇక్కడ ఏ ఏరియాలో ఫిష్ అనేది ఫీడింగ్ చూపిస్తుంది, సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ అంటే ఫిషెస్ అనేవి ఏ ఫిషెస్ అయితే సర్ఫేస్ ఆఫ్ ద వాటర్లో ఫీడింగ్ చూపిస్తాయో ఆ ఫిషెస్ యొక్క మౌత్ అనేది ఎలా ఉంది, ఇక్కడ అప్పర్గా ఉంది. నెక్స్ట్ వేట్ మీద ఫీడ్ అవుతాయి, ఫ్లేక్స్ మీద, పెల్లెట్స్ మీద, స్టిక్స్ మీద అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రైడ్ ఫుడ్స్ మీద ఈ ఫిషెస్ అనేవి ఫీడ్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ ఫిషెస్ యొక్క మౌత్ అనేది అప్పర్గా ఉంది. ఇది ఈ ఫిష్ అనేది సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ మీద ఉంటుంది, వేట్ల మీద ఫీడ్ అవుతుంది, ఫ్లేక్స్, పెల్లెట్స్, స్టిక్స్ అండ్ డ్రైడ్ ఫుడ్స్ మీద ఫీడప్ అవుద్ది. నెక్స్ట్ చూడండి, ఫిష్ యొక్క మౌత్ అనేది ఎలా ఉంది, ఇక్కడ మీడియంగా ఉంది. ఇక్కడ ఏ లేయర్స్లో ఉంది, మిడిల్ లేయర్స్ ఆఫ్ ద వాటర్లో ఉంది, అంటే పైన లేదు కింద లేదు, మిడిల్ లేయర్లో ఉంది, మన మధ్యలో ఉంది. ఈ ఫిషెస్ ఏ వేట్ మీద ఫీడ్ అవుతాయి, గ్రాన్యూల్స్ మీద, చిప్స్ మీద, ఫ్లేక్స్ మీద, ఎడిహిసివ్ ట్యాబ్లెట్స్ మీద అండ్ ప్లానో కాన్వెక్స్ ట్యాబ్లెట్స్ మీద ఫీడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ఫిష్ యొక్క మౌత్ చూడండి ఎలా ఉంది, లోయర్గా ఉంది, కిందకు ఉంది. ఈ ఫిషెస్ ఎక్కడ సర్వే అవుతాయి, బాటమ్ ఆఫ్ ద ట్యాంక్లో సర్వే అవుతాయి. ఇవి వెయిట్ మీద డిపెండ్ అవుతాయి, ఎడిహిసివ్ ట్యాబ్లెట్స్, షింకింగ్ ట్యాబ్లెట్స్, ప్లానో కాన్వెక్స్ ట్యాబ్లెట్స్, వాఫర్స్, గ్రాన్యూల్స్, ఫ్లేక్స్ మీద డిపెండ్ అవుతాయి. ఇక్కడ ఏంటి, ఈ ఫిషెస్ యొక్క మౌత్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది ఇక్కడ చూసాము. ఇవి అక్వేరియంలో ఏ లేయర్స్ అంటే అప్పర్ లేయరా, మిడిల్ లేయరా, ఏ బాటమ్ లేయర్లో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయా ఇక్కడ చూసాము. ఏ ఫీడ్ మీద డిపెండ్ అయింది అంటే ఫుడ్ ఎలాంటి ఫుడ్ మీద డిపెండ్ అయిందో ఇక్కడ చూసాం. ఓకేనా, ఇక్కడ మౌత్ అనేది అప్పర్, మీడియం, లోయర్. ఇక్కడ అప్పర్ సర్ఫేస్ మీద ఉంది, మిడిల్ లేయర్లో ఉంది, బాటంలో ఉంది. ఇవి ఫ్లేక్స్ మీద, పెల్లెట్స్ మీద, డ్రైడ్ ఫుడ్స్, గ్రాన్యూల్స్, చిప్స్, ఫ్లేక్స్ వాటి మీద, ఎడిసివ్ ట్యాబ్లెట్స్, షింకింగ్ ట్యాబ్లెట్స్ వాటి మీద ఫీడ్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.